బ్రాహ్మణ సంక్షేమ సదనం భవనానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. గోపనపల్లిలోని జర్నలిస్టుల కాలనీకి సమీపంలో బ్రాహ్మణ సదనానికి ప్రభుత్వం భూమి కేటాయించింది. ఈ భవన నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు సమాచారం. అయితే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరగాల్సిన శంకుస్థాపనకు కొన్ని అనివార్య కారణాల వల్ల మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఎన్నో సందర్భాల్లో ధార్మిక విషయాలే కానీ, ఉద్యమ విషయాలే కానీ, బ్రాహ్మణ సంక్షేమ విషయంలోనే కానీ మరి మార్గనిర్దేశం చేస్తూ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు, విశేషమైన సలహాలు సూచనలు ఇస్తున్న పెద్దలు గౌరవనీయులు రమణాచారి గారికి, వారు నన్ను ముఖ్య అతిథి అన్నారు. నేను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిని గాను నిజానికి అనుకోని అతిథిని, ఎందుకంటే నేను నిజంగానే అనుకోని అతిథిని. నాకు ఈరోజు ఉదయం వరకు కూడా సమాచారం లేదు. నేను ఉదయం వేరే ఒక కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుండి ఒక ఫోన్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఈ సమావేశానికి వెళ్లాల్సి ఉండింది, కానీ పెద్దలు చెప్తారు చెవిలోని జోరీగా పంటి కింద రాయి ఎంత ఇబ్బంది పెడతాయో మీకు తెలుసు. ఈరోజు ముఖ్యమంత్రి గారు పన్నుపోటుతో విపరీతమైన ఇబ్బందిలో ఉన్నారు, విపరీతమైన బాధలో ఉన్నారు. వారు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మీరు వెళ్ళండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఎప్పుడైతే ఒక సమాచారం వచ్చిందో, అనుకోని పరిస్థితుల్లో వచ్చిన అతిథిని తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రతినిధిగా మాత్రమే ఇక్కడికి వచ్చినాను తప్ప వేరే కాదనే విషయాన్ని కూడా